కేసీఆర్ మనకు ఉద్యోగం ఇవ్వలే, కేసీఆర్ కే మనమే ఉద్యోగం ఇచ్చినాం, ఐదేళ్లు పరిపాలించామని చెప్పేసి మనము ఐదేళ్ళు ఆయనకు ఉద్యోగం ఇచ్చినాం. ఆయన ఐదేళ్లే ఉంటాడు, నెక్స్ట్ వస్తాడో కూడా తెలియదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తిరగాలి, ఆర్టీసీ కార్మికుల వల్ల నష్టం జరుగుతలేదు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టం జరుగుతుంది. నీవు ఇచ్చకండి రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో టైంలో ఇస్తే మనం అన్నం కూడా లాభంలో. కేసీఆర్ మనకు ఉద్యోగం ఇవ్వలే, కేసీఆర్ కే మనమే ఉద్యోగం ఇచ్చినాం, ఐదేళ్లు పరిపాలించామని చెప్పేసి మనము ఐదేళ్ళు ఆయనకు ఉద్యోగం ఇచ్చినాం. ఆయన ఐదేళ్లే ఉంటాడు, నెక్స్ట్ వస్తాడో కూడా తెలియదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తిరగాలి, ఆర్టీసీ కార్మికుల వల్ల నష్టం జరుగుతలేదు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టం జరుగుతుంది. నీవు ఇచ్చకండి రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో టైంలో ఇస్తే మనం అన్నం కూడా లాభంలో.